నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, తెలుగు ప్రజలు దేవుడు అని కొలిచే రామారావు గారు లాంటి వాళ్ళనే కాళ్ళు బట్టి లాగేసి కుర్చీని ఆకుపై చేసినటువంటి ఆ తెలివితేటలు, వ్యవస్థల్లో చాలా మంచి పట్టు ఉంటుంది అని చెప్పి తన విమర్శకులు కాదు, తన ప్రత్యర్థులు కాదు, తమ సొంత పార్టీ వాళ్ళు కూడా ఆ వ్యక్తి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ధైర్యంగా ప్రగల్భాలు పలుకుతూ పోయేవాళ్ళు, వ్యవస్థలో తన పట్టును చాలాసార్లు కూడా నిరూపించుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి జీవితంలో అత్యంత బలహీనమైనటువంటి రోజులను ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయంగా చాలా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అత్యంత గడ్డు కాలం తన రాజకీయ జీవితంలో, కనీసం ఇటువంటి రోజులు వస్తాయని చెప్పి ఊహించను కూడా ఊహించి ఉండరేమో. పదే పదే ఆయనే చెబుతూ ఉండే, ఏ మీ నాయన్న చూసా, నువ్వేం పీకుతావు, మీ నాయన వల్లే కాలే, మీ నాయన ఏం పిక్కుండగలేకపోయాడు, ఏం పిక్కున్నాడో నాకు తెలియదు, నువ్వేం పీకుతావు అని చెప్పి పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేడు జైలు నుంచి బయటకు వచ్చే మార్గం ఎక్కడో తెలియక అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో తోచక, చివరికి న్యాయస్థానంలో కూడా వాళ్ళ న్యాయవాదులు ఎంత బలహీనమైన వాదనలు వినిపిస్తున్నారు అంటే చూసే వాళ్ళకు కూడా అరే ఏంటి ఇంత బీలతనాన్ని ప్రదర్శిస్తున్నారు. చివరికి సిద్ధార్థ లూథరా గారు నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర చూడండి, సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇట్స్ అవర్ ప్రే సార్ ప్లీజ్ సార్ పదే పదే సార్ ప్లీజ్ సార్ ఇట్స్ అవర్ ప్రే సార్ కనీసం ఒక్కసారైనా వీళ్ళు ఒక్క కోర్టులో అయినా ఇది స్కామ్ కాదని, అంతా సక్రమంగానే జరిగిందని, వీళ్ళు చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలు అని, అదిగో వాస్తవాలు అని చెప్పి జడ్జి గారు ముందు ఒక్క న్యాయస్థానంలో అయినా వీళ్ళ న్యాయవాదులు పెడతారేమో అనుకుంటే అస్సలు లేదు. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వీళ్ళు నమ్ముకున్నది ఏంటయ్యా అంటే టెక్నికల్ అంశాలు, 17A ప్రకారం అరెస్ట్ చేయాలి, గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయాలి, పోలీసులు దూకుడుగా ప్రవర్తించారు, అర్ధరాత్రి చుట్టుముట్టారు, అంత ఈ టెక్నికల్ అంశాల చుట్టూ ఇవన్నీ ట్రయల్ కోర్టులో వీగిపోయినాయి, హైకోర్టులో వీగిపోయినాయి, చివరికి సుప్రీంకోర్టు దగ్గరకు పోయినా కూడా అవే వాదనలు పట్టుకొని వేలాడుతున్నారు. ఒక టెక్నికల్ అంశాల చుట్టూ వీళ్ళు తిరగడం తప్పితే ఈ కేసు విషయంలో మా క్లయింట్ లేకుంటే మా నాయకుడు ఒక్క తప్పు కూడా చేయలేదు అని కోర్టు ముందు జడ్జి ముందు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా వీళ్ళ ధైర్యం సరిపోవట్లేదు అంటే ఈ కేసు విషయంలో ఆ స్థాయిలో కూరుకుపోయారు. పక్కా సాక్ష్యాధారాలను ఒక విధంగా ఈ కేసు విషయంలో ఈ జుట్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఇరిగించేశారు అని చెప్పి చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యే పరిస్థితి. కనీస కనుచూపు మేరలో బయటకైనా వస్తారని చెప్పే ఆశ కూడా లేని దగ్గర చాలా బలహీన వాదనలను కోర్టులో వీళ్ళు వినిపిస్తున్న వేళ బయటకు రావాలంటే ఇంకా విచారణ అయిపోయింది అని చెప్పి ఆ సిఐటి వాళ్ళు ఒక ఛార్జిషీట్ దాఖలు చేస్తే తప్ప, అయిపోయిందని చెప్పి కోర్టుకు చెబితే తప్ప బెయిల్ ఇచ్చే మార్గమే ప్రస్తుతానికి కనిపించట్లేదా? ఎందుకు ఇంత వీక్గా ఇంత బలహీన వాదనను వీళ్ళు ఎత్తుకుంటున్నారు? కేసు గురించి ఎందుకు కనీసం మాట్లాడలేకపోతున్నారు? బయట టీవీ ఛానల్లో, పత్రికల్లో, మీడియా సమావేశాల్లో ఏమో ఏం తప్పు జరగలేదని చెప్పి పుంకాను పుంకాలుగా ఏదేదో మాట్లాడే వీళ్ళు, మరి వీళ్ళ న్యాయవాదులు కోర్టుల్లో అదే వాదన ఎందుకు వినిపించట్లేదు? కనీసం అంశాన్ని ఎందుకు టచ్ చేయట్లేదు? మిలియన్ డాలర్ల ప్రశ్న, బట్ ఒకటైతే ఫ్యాక్ట్, అందరూ అంగీకరించాల్సిన వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో చూడనటువంటి అంతటి దయనీయమైన రాజకీయ పరిస్థితులు, అంత దయనీయమైన గడ్డు పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు.
బయటకొచ్చే దారి కూడా తెలియక మల్ల గుళ్ళాలు పడుతూ ఉన్నారన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం.